हेलो एवरीवन, वेलकम बैक टू अवर क्लास। ना क्लास फर्स्ट टाइम विंटुंटे डेफिनेट सब्सक्राइब चेंडी एंड शेयर चेंडी लाइक कूडा चेंडी। इन द लास्ट क्लास वी कंप्लीटेड इंपॉर्टेंट डेफिनेशंस एंड इंपॉर्टेंट थ्योरम, दैट इज कंडीशनल इवेंट, कंडीशनल प्रोबेबिलिटी एंड मल्टीप्लिकेशन थ्योरम। नाउ इन दिस क्लास वी विल डू इंपॉर्टेंट सॉल्व प्रॉब्लम्स एंड एक्सरसाइज 9C आल्सो। Now, first question, in our textbook page number 334, exam not textbook loan to the example 2, very very important for 2, 4 marks or 7 marks. A speaks truth in 75% of the cases and B in 80% cases. What is the probability that their statements about an incident do not match? So, there are two persons A and B. Let E1 be the, let E1, comma, E2. Are the events of two persons ever A and B together? A and B respectively to speak truth about an incident and even E2 one evi wala truth matter probability anukunta events anukuntunna about an incident then probability of E1 is what is the probability of person A speaks truth in 75% cases. So P of E1 is equals to probability of person A is that is E1. P of E1 is equals to 75%. 75% lo truth maatladtadu. Okay na? P of E2 is equals to B. E2 is the event of B person. What is the percentage? 80%. 80% cases lo truth maatladtadu. Okay na? Next P of E1 complement find cheyali. Truth ante 75% kada and live maatladam ante 25%. నిజం మాట్లాడడం 75% అంటే అబద్ధం అంటే 25% వస్తుంది. దట్ ఈస్ ఈవన్ కాంప్లిమెంట్. ఈవన్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వినో 1 మైనస్ పీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ కోస్ టు దిస్ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ వినో 1 మైనస్ పీ ఆఫ్ ఈ. హియర్ ఈవన్ ఈజ్ అ ట్రూత్. ఈవన్ కాంప్లిమెంట్ ఈజ్ అ లై. సో దట్ ఈస్ So 100 minus 75 means 25%. Next same, E2 is the truth of person B. So find E2 complement, find the probability of lie, to speak lie. P of E2 complement equals to 20%. And P of E1 is equals 75%. P of E1 complement equals to 25%. P of E2 is equals to 80%. P of E2 complement is equals to 20%. Now take event, let E be the event that man game find chayali, their statements do not match adaki event anukuntunnam, is probability that event their statement do not about an incident do not match anna ko event E anukuntunnam. Let E be the event that their statements do not match. అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, సపోజ్ ఇక్కడ హైవేలో మనకి యాక్సిడెంట్ అయింది, ఇక్కడ ఏదో వెహికల్ యాక్సిడెంట్ అయింది, అక్కడ ఆ ప్లేస్లో ఒక 2 persons ఉన్నారు ఏ అండ్ బి. సో యాక్సిడెంట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? 2 persons ఏ అండ్ బి ఉన్నారు. పోలీసులు వచ్చి వాళ్ళిద్దరు అరెస్ట్ చేసి ఎంక్వైరీ తీసుకెళ్ళిండ్రు. ఎంక్వైరీలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటరాక్ట్ చేస్తారు కదా, ఇంటరాక్ట్ చేసినప్పుడు సపరేట్గా అంటే ఫస్ట్ ఏ పర్సన్ అడుగుతారు వేరే సపరేట్ రూమ్లో, వేరే రూమ్లో సేమ్ క్వశ్చన్స్, అండ్ బి పర్సన్ అడుగుతారు సేమ్ క్వశ్చన్స్ ఏ పర్సన్ అడుగుతారు అండ్ ఇంటరాక్ట్ చేసినప్పుడు సేమ్ అవే క్వశ్చన్స్ బి వేరే రూమ్లో, బి పర్సన్ అనదర్ రూమ్ ఉంటాడు, ఏ పర్సన్ ఒక రూమ్లో తీసుకుంటారు, బి పర్సన్ ఇంకొక రూమ్లో. ఓకేనా? వాళ్ళు చెప్పే ఆన్సర్స్ అని డు నాట్ మ్యాచ్. వాళ్ళు చెప్పే సేమ్ క్వశ్చన్స్కి వాళ్ళ ఆన్సర్స్ ఎలా ఉన్నాయి, డు నాట్ మ్యాచ్, మనం దాని ప్రాబిలిటీ ఫైండ్ చేయాలి. అర్థమైందా? సో వాళ్ళ స్టేట్మెంట్ ఎలా ఉండాలి, డూ నాట్ మ్యాచ్ ఉండాలి. అంటే వీడు ఒక క్వశ్చన్కి రైట్ చెప్తే వీడు రాంగ్ చెప్పాలి, వీడు రాంగ్ చెప్తే వీడు రైట్ చెప్పాలి.
ఓకేనా, ఇది డూ నాట్ మ్యాచ్ అంటే ఇది వీడు రైట్ చెప్పింది అనుకోండి అది మ్యాచ్ అవుతుంది అన్నట్టు. సో వీడేం చెప్తాడంటే లేదు సార్ వెహికల్ ఉండి వెహికల్ సపోజ్ కార్ అనుకోండి లెఫ్ట్ సైడ్ ఉండి వస్తుంది అంటాడు వీడు. ఏ పర్సన్ బీ పర్సన్ చెప్తాడు లేదు సార్ రైట్ సైడ్ ఉండి వస్తుంది ఆపోజిట్ సైడ్ వస్తుంది చెప్తాడు బీ పర్సన్. బ్యాక్ సైడ్ నుండి వస్తున్నాను ఏ పర్సన్ చెప్తాడు బీ పర్సన్ చెప్తాడు లేదు సార్ ఫ్రంట్ సైడ్ నుండి వస్తాం బీ పర్సన్ చెప్తాడు అక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అన్నట్టు. ఇలా అన్నట్టు ఏ క్వశ్చన్ అయినా సరే వాళ్ళ ఆన్సర్స్ మ్యాచ్ అవ్వద్దు, డూ నాట్ మ్యాచ్ అవ్వాలి. అంటే వీడు ట్రూ చెప్తే వీళ్ళు లై చెప్పాలి, వీళ్ళు లై చెప్తే వీడు ట్రూ చెప్పాలి, ఓకేనా. సో అంటే ఫస్ట్ కేసు ఏంటి, ఏ ట్రూ ఏ స్పీక్స్ ట్రూత్. మరి టూ కేసెస్ ఉంటాయి. కేసు వన్ ఏంటి, ఏ స్పీక్స్ ట్రూత్, బి స్పీక్స్ లై. సెకండ్ కేసులో ఏముంటుంది మనకి, ఏ స్పీక్స్ లై అండ్ బి స్పీక్స్ ట్రూత్. అంటే వీడు నిజం చెప్పాలి వీడు ట్రూత్, ఓకేనా. అంటే ఏ స్పీక్స్ ట్రూత్ దెన్ బి స్పీక్స్ లై. వీడు నిజం చెప్తే వీడు అబద్ధం చెప్పాలి, వీడు అబద్ధం చెప్తే వీడు నిజం చెప్పాలి. అది మన ఈవెంట్ ఏంటి, డూ స్టేట్మెంట్ డూ నాట్ మ్యాచ్ కదా. ఇక్కడ తీసుకుందాం అంటే పిఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, మనకు ఫస్ట్ వాడు ఏ ట్రూత్ చెప్తే బి లై చెప్పాలి. ఈ వన్ ఇంటర్సెక్షన్ లై అంటే ఏంటి, ఈ టూ అంటే ట్రూత్ కదా, కాంప్లిమెంట్ అంటే లై, ఈ టూ కాంప్లిమెంట్ ప్లస్ సేమ్ వీడు ఇక్కడ ట్రూత్ చెప్పింది కదా సెకండ్ కేసులో అంటే వీడు లై చెప్పాలి ఫస్ట్ పర్సన్. ఈ వన్ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఈ టూ వీడు ట్రూత్ చెప్పాలి. ఫస్ట్ కేసులు ఏంటి, ఏ స్పీక్స్ ట్రూత్ అండ్ బి స్పీక్స్ లై. ఏ ట్రూత్ అంటే ఈ వన్, లై అంటే కాంప్లిమెంట్. సెకండ్ కేసులో ఏ స్పీక్స్ లై బి స్పీక్స్ ట్రూత్, ఈ వన్ కాంప్లిమెంట్. సో బోత్ ఆర్ ఇండిపెండెంట్, వాడు చెప్పే ఆన్సర్స్ ఇవ్వడం డిపెండ్ అవ్వ ఉండవు. సో ఇండిపెండెంట్ వీ నో డెఫినేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, వీ కెన్ టేక్ లైక్ దిస్ పి ఆఫ్ ఈ వన్ ఇన్ టూ పి ఆఫ్ ఈ టూ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ ఈ వన్ కాంప్లిమెంట్ ఇన్ టూ పి ఆఫ్ ఈ టూ, బికాస్ ఈ వన్ అండ్ ఈ టూ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే వాడు చెప్పే ఆన్సర్ అనేది వాడి మీద డిపెండ్ బి పర్సన్ ఆన్సర్స్ అనేవి ఏమైనా డిపెండ్ అవ్వను అన్నట్టు డిపెండ్ అవ్వవు. సో వాట్ ఇస్ ద పి ఆఫ్ ఈ వన్, పి ఆఫ్ ఈ వన్ 75%. 75% అంటే 75/100 అండ్ పి ఆఫ్ ఈ టూ కాంప్లిమెంట్ 20% అండ్ 20/100 ప్లస్ పి ఆఫ్ ఈ వన్ కాంప్లిమెంట్ 25% అంటే 25/100 పి ఆఫ్ ఈ టూ 80% 80/100. సో ఎంత వస్తుంది మనకి, 75 2s 150 1500 ప్లస్ 25 8s 250 200 బై 10,000 ఎల్సీఎం కదా, 10,000 ఎల్సీఎం థౌసండ్ కదా 10,000. సో ఎంత వస్తుంది, 35 200 by 10,000 2 0s అంటే 35/100 అంటే ఎంత పర్సెంట్, పర్సెంట్లో కన్వర్ట్ చేస్తే 35%. దిస్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దేర్ స్టేట్మెంట్స్ అబౌట్ అన్ ఇన్సిడెంట్ డూ నాట్ మ్యాచ్. ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 331 వీ హ్యావ్ దిస్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. బ్యాక్ B1 కంటెన్స్ 4 వైట్ అండ్ 2 బ్లాక్ బాల్స్. అంటే బ్యాక్ B1లో కొన్ని బాల్స్ ఉన్నాయంట, కొన్ని ఏంటంటే వైట్ బాల్స్, వైట్ అండ్ బ్లాక్. వైట్ బాల్స్ 4 ఉన్నాయి అండ్ బ్లాక్ బాల్స్ 2 ఉన్నాయి. బ్యాక్ B2 కంటెన్స్ 3 వైట్ బాల్స్ అండ్ 4 బ్లాక్ బాల్స్. బ్యాక్ B2, దిస్ ఇస్ ద బ్యాక్ B2. 3 వైట్ బాల్స్ అండ్ 4 బ్లాక్ బాల్స్. 3 వైట్ బాల్స్ అండ్ 4 బ్లాక్ బాల్స్. A bag is drawn at random. ఇది ఒక ర్యాండమ్ గా బ్యాగ్ సెలెక్ట్ చేయాలి. అండ్ ఏ బాల్ ఇస్ చూసన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఇట్. ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ బాల్ సెలెక్ట్ చేయాలి ర్యాండమ్ గా. వాట్ ఇస్ ద ప్రాబిలిటీ దాట్ ద బాల్ డ్రాన్ ఇస్ వైట్. సో వై ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద బాల్ ఇస్ డ్రాన్ ఇస్ వైట్. అంటే వైట్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఫైండ్ చేయాలి. అంటే మనం ర్యాండమ్ గా సెలెక్ట్ చేసిన బాల్ అనేది వైట్ బాల్ అవ్వడానికి ప్రాబిలిటీ. నో ఫస్ట్ let e1 comma e2 are the events of selecting bag 1 and bag 2. Let e1 comma e2 are the events of selecting bag 1, selecting b1 and b2, selecting b1 and b2 respectively. సో ఫస్ట్ సెలెక్ట్ బ్యాగ్ వన్. టోటల్ బ్యాగ్స్ ఏంటంటే మనకి 2 బ్యాగ్స్ కదా. అంటే బ్యాగ్ వన్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి,
వైట్ బాల్ అంటే ఫ్రమ్ బ్యాగ్ వన్ నుండి వైట్ బాల్ అండ్ ఫ్రమ్ బ్యాగ్ బి టు వైట్ బాల్ అంటే ఫస్ట్ బ్యాగ్ వన్ సెలెక్ట్ చేయాలి ఆఫ్టర్ దట్ వైట్ బాల్ ఓకేనా కండిషన్ ఇవ్వండి ఫస్ట్ ఇక్కడ ఏం సెలెక్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి కండిషన్ ఫస్ట్ బ్యాగ్ వన్ ఆఫ్టర్ దట్ వేట్ సెలెక్ట్ వైట్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ వన్ ఓకేనా సో సెలెక్ట్ ఫస్ట్ బ్యాగ్ వన్ దట్ ఈస్ ఈ వన్ ఈ ఐఎమ్ సెలెక్టింగ్ ఈ వన్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ సెలెక్టింగ్ వైట్ బాల్ పి ఆఫ్ డబ్ల్యూ డివైడ్స్ ఈ వన్ ఈక్వల్స్ టు How many white balls are there in bag 1? 4. Why enough has total bags? Total how many bags are how many balls are there in bag 1? 4 plus 2, 6 balls. 6 balls. Right. Same. White ball from E2, second bag. I'm selecting E2 bag first, then white ball. Okay now? So first how many white balls are there? 3. Total bags are there. 3 plus 4, 7. Total balls are 7. Now we select white ball. So we can select white ball is equals how can write white ball from bag 1 E1 union white ball from E2 from second bag white ball from A1 or white ball from E2 so apply probability function on both sides P of W is equals to P of W intersection E1 plus P of W intersection E2 if you apply probability union becomes summation sorry union becomes plus right so by using multiplication theorem apply this theorem p of b intersection b equals to p of a intersection b is equals to p of b into p of a divides b I am applying this theorem this formula p of a intersection b is equals to p of b into p of a divides b apply this formula a w b e1 so p of b p of e1 into P of A divides B, W divides E1, W divides E1 plus same from second also P of E2 apply the same formula into P of W divides E2, W divides E2. Now apply a substitute values P of M value 1 by 2, P of W divides E1 4 by 6, 4 by 6 next plus P of E2 value 1 by 2. P of W divides E2, 3 by 7. 3 by 7. So, cancellation, 2 ones are, 2 twos are, 2 ones are, 2 threes are. So, 1 by 3. Plus, 3 ones are 3, 7 twos are 14. 7 twos are 14. So, what is the LCM? LCM is 13 fours are, 13 fours are, okay. 14 threes are, 42. 42 is the LCM. So we have to multiply with 14 and we have this with 3. 14 ones are 14 plus 3 3 is 9 by 42. 14 plus 9, 23. 23 by 42. This is the probability of getting white ball. Probability of getting white ball from bag 1 or bag 2. Okay, what jagratha is going to be? P of W divides from white ball government definitely first stage here. We have to select bag 1 first. First we have to cut this because that is conditional probability. First we have to select bag 1. After that white ball. Here I am writing like this. First I am selecting E1 first. Then white ball. P of W divides E1. This also same. P of W divides E2. Selecting E2 first. Then W. Now exercise 9C. First bit first question. 3 screws are drawn at random from a lot of 50 screws. 50 screws are 3 screws are drawn. 5 of which are defective or total 50 screws lo 5 are defective okay na find the probability of the event that all the 3 screws are non defective
assuming that the drawing is with replacement, without replacement. A three screws non-defect avadaniki probability find cheyali. Condition ichina manaki enti, first one with replacement, second one without replacement. Ante with replacement ante ఫస్ట్ స్క్రూ డ్రా చేసింది, మళ్ళీ డ్రా తర్వాత మళ్ళీ దాంట్లో వేయాలి, మళ్ళీ దాని ప్లేస్లో అదే పెట్టేసేయాలి. టోటల్ ఉంటాయి, మళ్ళీ టోటల్ 50 ఉంటాయి. ఒకసారి ఇద్దాం, వాట్ ఆర్ టోటల్ స్క్రూస్ ఆర్ 50. డిఫెక్టివ్ ఆర్ 5. వాట్ ఇస్ ద గుడ్ స్క్రూస్? ఎఫెక్టివ్ గుడ్ ఆర్ 45. గుడ్ ఆర్ 45, రైట్. సో త్రీ స్క్రూస్ సెలెక్ట్ చేయాలి కదా, లెట్ E1 అనుకుంటారా, లెట్ E1 కమా E2 కమా E3 ఆర్ ద ఈవెంట్స్ ఆఫ్ సెలెక్టింగ్ త్రీ స్క్రూస్. అంటే ఫస్ట్ స్క్రూ సెలెక్ట్ చేయడానికి ఒక ఈవెంట్ అనుకుంటున్నా, సెకండ్ స్క్రూ సెలెక్ట్ చేయడానికి ఇంకో ఈవెంట్, థర్డ్ స్క్రూ ఇంకొక ఈవెంట్. ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ విత్ రీప్లేస్మెంట్. మనం త్రీ స్క్రూ సెలెక్ట్ చేయాలి కదా, అంటే ఈవెంట్ 1 కావాలి, ఈవెంట్ 2 కావాలి, ఈవెంట్ 3 కావాలి. అంటే ఏం ఫైండ్ చేయాలి? బై యూజింగ్ మల్టిప్లికేషన్ థీరం, P(E1) ఇంటర్సెక్షన్ P(E2) ఇంటర్సెక్షన్ E3 is equals to, by using multiplication theorem, extendation and multiplication theorem, ela rasukochu, p of e1 into p of e1 come select chesam kada, next e2 single screw select cheyali, second screw e2 divides e1, next inkokati third screw e3 divides e1 intersection e2, right. ఫస్ట్ వన్ విత్ రీప్లేస్మెంట్, అంటే మనకి టోటల్గా ఒక బాక్స్ ఉంది, ఒక బ్యాగ్ ఉంది అనుకోండి, టోటల్ స్క్రూస్ ఉన్నాయి ఇట్లా మనకి 50 స్క్రూస్. ఎన్ని స్క్రూస్ ఉన్నాయి? సారీ 45. గుడ్ స్క్రూస్ సెలెక్ట్ చేయాలి కదా మనకి, ఎఫెక్టివ్ కదా, ఎఫెక్టివ్ అంటే 45 ఉంటాయి. ఫస్ట్ ఒక స్క్రూ సెలెక్ట్ చేయండి, 45 ఒక స్క్రూ సెలెక్ట్ చేయండి. అంటే 45 C1. టోటల్ ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ స్క్రూస్ 50 కదా, అంటే 50 C1, రైట్. ఫస్ట్ స్క్రూ సెలెక్ట్ చేసినాం, సెలెక్ట్ చేసిన తర్వాత ఈవెంట్ కంప్లీట్ అయింది కదా ఫస్ట్ ఈవెంట్, మళ్ళీ అదే స్క్రూ దాన్ని ఒక సెలెక్ట్ స్క్రూ సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకెన్ని ఉంటాయి టోటల్ రిమైనింగ్? 44 స్క్రూస్ ఉంటాయి ఇక్కడ, 44 స్క్రూస్ ఉంటాయి ఇక్కడ మన ఈవెంట్ అనుకోండి, ఈవెంట్ 1 కూడా ఉంటుంది ఇక్కడ. మళ్ళీ ఫస్ట్ ఈవెంట్ కంప్లీట్ అయింది కదా, ఆ స్క్రూ తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ఇదే బాక్స్లో వేయాలి మనం, అప్పుడు మళ్ళీ 45 అవుతాయి. విత్ రీప్లేస్మెంట్ అంటే తీసుకున్నా మళ్ళీ దాంట్లో వేసి ఇమ్మీడియట్ చేయాలి, ఓకేనా? అంటే టోటల్ అయినా మళ్ళీ 45 ఉంటాయి. ఇప్పుడు సెకండ్ స్క్రూ సెలెక్ట్ చేయండి, E2 డివైడ్స్ E1, అంటే E1 సెలెక్ట్, ఈవెంట్ కంప్లీట్ అయింది కదా, ఇంకొక స్క్రూ సెలెక్ట్ చేయండి, టోటల్ మళ్ళీ ఎన్ని ఉంటాయి? అగైన్ 45 కదా, 45 C1 డివైడ్ బై 50 C1 ఇంటూ సేమ్ మళ్ళీ ఉంటాయి ఇక్కడ ఈవెంట్ 2లో కూడా ఉంటుంది ఉంటే ఇక్కడ ఏమైంది టోటల్గా 44 అవుతాయి. ఈవెంట్ 2 కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ ఈ 1 తీసుకొని చేంజ్ చేయాలి, మళ్ళీ దీంట్లో వేసేయాలి, మళ్ళీ అప్పుడే 44 becomes 45 విత్ రీప్లేస్మెంట్ కదా. అంటే తీసింది మళ్ళీ అదే బాక్స్లో ఇస్తాం ఇమీడియట్, అప్పుడే వేయాలి, ఓకేనా? మళ్ళీ ఎన్ని ఉంటాయి? ఫోటో 45 ఉంటాయి. అంటే P(E3) డివైడ్స్ E1 intersection E2, అంటే E1 E2 టూ ఈవెంట్స్ కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ E3 ఇంకోటి సెలెక్ట్ చేయండి, టోటల్ ఎన్ని ఉంటాయి? 45 కదా, అంటే 45 C1 by 50 C1 అంటే 45 వస్తుంది ఆన్సర్ మనకి. 45 by 50 into 45 by 50. సో 5 టేబుల్ క్యాన్సిల్ చేయండి, 5 9s 5 10s 5 9s 5 10s 5 9s 5 10s. సో వాట్ 9 into 9 9 power 3 by 10 power 3 ఇది విత్ రీప్లేస్మెంట్ సొల్యూషన్. అది విత్ రీప్లేస్మెంట్. నౌ సెకండ్ వన్ వితౌట్ రీప్లేస్మెంట్. Without replacement. అంటే సెలెక్ట్ చేసింది మళ్ళీ దాంట్లో లేదు, పక్కన పెట్టేసుకోవాలి అంతే. అంటే ఇదే ఫైండ్ చేయాలి. P(E1) intersection E2 intersection E3 is equals to P(E1) టోటల్ ఎన్ని ఉంటాయి మనకి? 45 ఉంటాయి కదా, 45 ఒకటి సెలెక్ట్ చేయండి, 45 C1 by 50 C1, రైట్. ఈవెంట్ 1 కంప్లీట్ అయింది, ఒక స్క్రూ సెలెక్ట్ చేసాం కదా, రిమైనింగ్ ఎన్ని ఉంటాయి అవుట్ ఆఫ్ 45?
44 ఉంటాయి, రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 44 ఉంటాయి. అంటే 44ను ఒకసారి సెలెక్ట్ చేయండి. ఇక్కడ 45 ఎఫెక్టివ్, టోటల్ ఇక్కడ 50. ఒక స్క్రూ సెలెక్ట్ చేసాం కదా, అంటే ఇక్కడ దీంట్లో ఉంటాయి రిమైనింగ్ 44 ఉంటాయి, దీంట్లో రిమైనింగ్ టోటల్ 49 ఉంటాయి. రీప్లేస్మెంట్ కాదు, ఫస్ట్ ఉంటే రీప్లేస్మెంట్ కాబట్టి డినామినేటర్ కూడా సేమ్ 50 స్క్రూస్ వస్తాయి. ఇక వితౌట్ రీప్లేస్మెంట్ తీసిన స్క్రూ మళ్ళీ అక్కడ పెట్టవద్దు, పక్కన పడేసేయాలి. అంటే 45 కూడా పోతే మైనస్ అయితే 44 ఉంటాయి, టోటల్ నుండి ఒకటి మైనస్ చేసాం కదా 49 వస్తాయి. అంటే సో 44ను కూడా సెలెక్ట్ చేయాలి. 44C1 డివైడ్ బై టోటల్ ఉన్నాయి 49 కదా, అంటే 49C1. నెక్స్ట్ ఇది సెకండ్ ఇవెంట్ కంప్లీట్ అయింది. అంటే దీని నుండి ఒక నవ్వు, దీని నుండి కూడా ఒక మైనస్ చేసినాం, రిమైనింగ్ ఎన్ని ఉంటాయి మనకి 43, దీని నుండి కూడా మైనస్ చేసినాం 48 ఉంటాయి. ఓకేనా, ఈ 43ని ఒక సెలెక్ట్ చేయండి. 43C1 డివైడ్ బై 48 సెలెక్ట్ 1 స్క్రూ 48C1, దిస్ ఇస్ ద సొల్యూషన్. అంటే 45C1 అంటే వాట్ ఇస్ ద వాల్యూ 45, 57 అంటే 50 ఇంటూ 44 బై 49 ఇంటూ 43 బై 48. డూ క్యాన్సిలేషన్ ఇఫ్ పాసిబుల్. 9 టెన్సా 5 9 5 టెన్సా. ఇంకా 3 టేబుల్లో పాసిబుల్ అవుతుందా? 49 కదా, 3 3 3 1 3 6. ఇంకా 2 టేబుల్ 2 8 2 2 2 2. నెక్స్ట్ 2 టేబుల్ 2 4 2 11. సో ఎంత వస్తుంది మనకి పాసిబుల్ అవ్వదు. ఇంకా 3 ఇంటూ 49 ఎంత వస్తుంది? 3 ఇంటూ 43 అంటే 129 ఇంటూ 11 బై 49 ఇంటూ 4 16 1960 వస్తుంది డినామినేటర్. 1960 సో న్యూమరేటర్ వాల్యూ 129 కదా, 9 9 ప్లస్ 2 1 1 క్యారీ 2 ప్లస్ 1 3 3 4 1 1 4 1 9 బై 1960. దిస్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ 3 స్క్రూస్ విచ్ ఆర్ నాన్ డిఫెక్టివ్ వితౌట్ రీప్లేస్మెంట్. వితౌట్ రీప్లేస్మెంట్, రీప్లేస్మెంట్ లేకుండా చూడండి. రీప్లేస్మెంట్ అంటే తీసింది మళ్ళీ డ్రా చేసింది మళ్ళీ దాంట్లో వేయాలి. వితౌట్ రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ డ్రా చేసింది పక్కన పెట్టేసేయాలి, దాంట్లో ఇది మళ్ళీ తీసుకోవద్దు. సో 1 9 9 ప్లస్ 2 11 1 క్యారీ 2 ప్లస్ 1 3 4 1 1 4 1 9 బై 1960. దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్. నౌ ఎక్సర్సైజ్ 9C, ఫస్ట్ బిట్ సెకండ్ క్వశ్చన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఏబిసిఆర్ 3 ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ సచ్ దట్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఇస్ ఈక్వల్స్ 1/4, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఇస్ ఈక్వల్స్ 1/8, అండ్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఇస్ ఈక్వల్స్ 1/4. దెన్ ఫైండ్ పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి అండ్ పి ఆఫ్ సి. సో ఇన్ ద క్వశ్చన్ వాట్ ఈస్ గివెన్? ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో గివెన్ ఏబిసిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, గివెన్ ABCR ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఇండిపెండెంట్ ఈవెంట్స్. దేర్ ఫోర్ వీ కెన్ టేక్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఇస్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి ఇంటూ పి ఆఫ్ సి, బికాస్ ఏబిసిఆర్ గివెన్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఉంటే కండిలా రాసుకో, మనకు డెఫినేషన్ ఉంది మనకి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఇస్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి. సో వాట్ ఇస్ గివెన్? ఫస్ట్ వన్ గివెన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఇస్ ఈక్వల్స్ టు 1/4. సో బికాస్ గివెన్ ఏబిసిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ కదా, సో ఎలా రాసుకోవచ్చు మనం? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ ఇస్ ఈక్వల్స్ టు 1/4. సో టేక్ ఇట్ అది ఈక్వేషన్ నెంబర్ వన్. నౌ టేక్ సెకండ్ వన్, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఇస్ ఈక్వల్స్ టు 1/8. సో 3 ఈవెంట్స్ ఇండిపెండెంట్ కదా, ఎలా రాసుకోవచ్చు? హౌ కెన్ యూ రైట్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి
into P of C complement. P of C complement is equals to 1 by 8. Take it as equation number 2. Now third one, P of A complement intersection B complement intersection C complement is equals to 1 by 4. So we can write this as P of A complement into P of B complement into P of C complement is equals to 1 by 4. Take it as equation number 3. Equation number 3. Now take which equations? 1, 2 or 2, 3 or 1, 3. Cancellation possible avali. Now take from 2 and 3. Equation 2 divided by 3 is equals to what is the second equation? This is the second equation. Or take the LHS. P of A complement into P of B into P of C complement divided by 3 row LHS. What is the LHS? This is the LHS. P of A complement into P of B complement into P of C complement. C complement is equals to RHS and T, second equation 1 by 8, third equation 1 by 4. 1 by 8 divided by 1 by 4. So do cancellation. P of A complement cancel. Next, P of C complement cancel. Next, P of B divided by P of B complement is equals to LRS coach manam 1 by 8 into 4 by 1. 4 1s are 4 2s are. Now do cross multiplication. 2 left hand side and P of B come right side is going to be. 2 into P of B is equals to P of B by, we can write P of E complement is equals to 1 minus P of E. So P of B complement is equals to, how can write 1 minus P of B is equals to 1 by 2. Do cross multiplication. 2 into P of B is equals to 1 into 1 minus PB. 1 into 1 minus PB. So minus PB left hand side and plus out. 1 to 20 is a thing. And 2 PB plus PB is equals to 1. PB is equals to 1. 2 PB plus PB, 3 PB. So 3 PB is equals to P of B is equals to 1. So P of B is equals to 1 by 3. P of B is equals to 1 by 3. P of B is equals to 1 by 3. Now take another equations. What is 1 and 3? Do 1 by 3. 1 by 3 is the simplest. What is the first equation LHS? P of A into P of B complement into P of C complement is equals to 1 by 4. Third equation LHS. P of A complement into P of B complement into P of C complement. Third equation. See the third equation. Is equals to. So sorry. Divide by 1 by 3. 1 by 4. That also 1 by 4. LHS 1 by. First equation LHS by. Third equation LHS. Is the RHS by RHS. 1 by 4 by 1 by 4. So 4 4 cancel. Here P of B complement. P of B will cancel. P of C cancel. So remaining P of A. By P of A complement equals to, how can write P of A complement is equals to 1 minus P of A. 1 minus P of A is equals to 1. So do cross multiplication. P of A is equals to 1 minus P of A. Minus P of A left hand side plus out. And P of A is equals plus P of A is equals to 1. 2 P of A is equals to 1. And P of A is equals to 1 by 2. P of A is equals to 1 by 2. Right, now we had to find we know already P of A value, P of B value chinga manaki. Next what we have to find P of C value, we have to find P of C value, we have to find. So substitute P of A value and P of B value in equation 1. P of A value and P of B value in equation 1 or 3. Substitute in equation 3, no problem. Substitute in equation 3. So what is P of A? P of A is equals to 1 by 2. P of A is equals to 1 by 2. And P of B is equals to 1 by 3. P of B is equals to 1 by 3. Substitute in equation 3.
we know P of A complement. P of A complement. So we can write P of A complement as 1 minus P of A. 1 minus P of A into P of B complement. We can write this as 1 minus P of B into P of C complement. P of C complement is equals to 1 by 4. So what is P of A value? 1 by 2 is substituted. 1 minus 1 by 2 into 1 minus 1 by 3 into P of C complement is equals to 1 by 4. Right, 1 minus 1 by 2 and LCM, 2 1s are 2, 2 1s are 2, 2 minus 1, 1, 1 we will get 1 by 2, 3 1s are 3, 3 minus 1, 2, so we will get 2 by 3 into P of C complement is equals to 1 by 4. So do cancellation if possible. So 2 1s are 2 1s are cancel. So send this 3 to the right side, right? If it goes to right side, multiply RHS. So P of C complement is equals to 3 1s are 3, 3 by 4, 3 by 4. P of C complement, we can write this as 1 minus P of C. 1 minus P of C is equals to 3 by 4. 1 minus P of C is equals to 3 by 4. Send 1 to the right side. So minus P of C is equals to 3 by 4 minus 1. Take LCM, 4 1s are 4. Minus P of C is equals to 3 minus 4 by 4. 3 minus 4 and minus 1. And P of minus P of C is equals to minus 1 by 4. Therefore, minus minus cancel. P of C is equals to 1 by 4. Therefore, what are the values? P of A value? P of A value 1 by 2. P of A is equals to 1 by 2. And P of B value 1 by 3. P of B is equals to 1 by 3. And P of C is equals to 1 by 4. P of C is equals to 1 by 4. So this is solution of second question. First bit, second question. So first bit, third question. There are 3 black and 4 white balls in one bag. 4 black and 3 white balls in the second bag. A die is rolled and the first bag is selected. The die shows up 1 or 3. And the second bag is further rest. Find the probability of drawing a black ball from the bag thus selected. So total there are given 2 bags, bag 1 and bag 2. 2 bags in one. So what are the balls? Black ball and white ball. Black balls and white balls. Bag 1 to how many black balls? 3 black balls and 4 white balls. And the bag 1 to 3 black balls and 4 white balls. In bag 2 to 4 black balls and 3 white balls. 4 black and 3 white. Bag 2. A die is rolled and the first bag selected, the die shows up 1 or 3. Die roll is my 2 bags and the A ball selected, we don't know. First, where to throw a die, it shows up 1 or 3, top face. Top face will 1 or 3 which nobody, where to select bag 1. Where to select bag 1. And the second bag for the rest, remaining A number which nobody, other than 1 or 3 which nobody, where to select bag 2. Find the probability of drawing a black ball from the bag thus selected. And a black ball drawing probability find chayali. Black ball drawing probability find chayali. So, my selection ball and black ball drawing probability find chayali. Let E1, E2 are the events. E2 are the events of selecting bag 2 bags, selecting 2 bags B1 and B2, and B1 selected an event in E1, B2 selected an event in E2, bags B1 and B2 respectively. Okay, first bag if selected, so when we select first bag, P of E1, if P of E1 is equals to die throw is what is sample space, S is equals to 1, 2, 3, 4, 5, 6. And if we throw one die, sample space S is equals to 1, 2, 3, 4, 5, 6. But if bag 1 select condition given, first bag is selected, the number shows up 1 or 3. 1 or 3 was 1 or 3. If we get 1 or 3, we have selected bag 1. 1 or 3. And 2. Favorable word comes 2. 2 by. But total samples for N of S is equals to 6. Now, P of E2. Probability of selecting bag 2. Bag 2.
other and the second value for the rest remaining numbers 2, 4, 5, 6. If you get top face on the die 2, 4, 5, 6 either option anukondi, let's select bag 2 ante bag 2 favor outcomes entry 2, 4, 5, 6 bag 2 and 4 by 6 cancellation possible 2 1s are 2 3s are 2 2s are 2 3s are. So p of a1 equals to 1 by 3 p of a2 is equals to 2 by 3 p of a1 is equals to 1 by 3 p of a2 is equals to 2 by 3 right. Let's select which ball, black ball. Let W be the event of, let sorry B be the, let B be the event of, let B be the event of selecting black ball, selecting black ball. Let W be the event of selecting black ball. So select black ball from bag one, black ball from bag one, black ball after selecting E1. First select E1, from E1 select black ball. And the first one I black ball over and black ball bag one down and bag two down together. And the bag one selection event and E1. And the first bag one select J. Then after that, we had select black ball. Okay, na? First select black ball P of B divides E1. E1 B divides E1 is first we are selecting E1. E1 is the event of selecting from bag one. First we are selecting bag one. After that, we are select black ball. Okay, na? Black balls are in how many black balls are there in bag one? 3 blocks. 3. By total balls in bag one? 3 plus 4, 7. 3 plus 4, 7. And the first bag one selection tarvata manam black ball select cheyali. Bag one ante E1. E1 is the event of selecting bag one kada, ante E1 select chestunnam. After that, black ball, right. Next same bag two and black ball. Select bag two and black ball. So how many black balls are there? 4. 4 by total balls, 4 plus 3, bag two, 4 plus 3, 7. 4 plus 3, 7. P of B divides E1 is equals 3 by 7. P of B divides E2 is equals to 4 by 7. We have to select black ball. We have to select black ball. B is equals to black ball from bag 1. Black ball from bag 1 union or black ball from E2. Black ball from E2. Ante manam black ball E1 nundi black ball select cheyali and E2 nundi black ball select cheyali. So apply probability on both sides. P of B is equals to P of B intersection E1 union becomes plus P of B intersection E2 by using multiplication theorem. By using multiplication theorem, P of A intersection B is equals to P of A intersection B is equals to P of B P of E1 into P of B divides E1 plus same here also P of E2 into P of B divides E2, B divides E2 by using multiplication theorem of, multiplication theorem of probability. Enti formula P of A intersection B is equals to P of A intersection B is equals to P of B into P of B divides P of A divides B, P of A divides B, P of B into P of A divides B. So what is the P of E1? We know all that P of E1 value 1 by 3. Substitute values 1 by 3. P of B divides E1 3 by 7. 3 by 7 plus P of E2 value here 2 by 3. And P of B divides E2 value 4 by 7. 4 by 7. So 21, 3 1 is 3. 3 plus 2 4 is 8. 8 by 3 7 is 21. 21. 8 plus 3 11, 11 by 21. This is the probability of selecting black ball. Therefore, probability of selecting black ball is 11 by 21. Probability of selecting black ball is 11 by 21.
Now first with fourth question. This is also very very important. ABC are aiming to shoot a balloon. A will succeed 4 times out of 5 attempts. The chance of B to shoot the balloon is 3 out of 4 and that of C is 2 out of 3. If the 3 aim the balloon simultaneously, then find the probability that at least 2 of them hit the balloon. And ikkada balloons ne manaki inka balloon unnai ankonde. So ABC are 3 persons. A, B, C, 3 persons. So ABC are 3 persons aim to shoot a balloon. And ee balloon shoot cheyadaniki aim chesaru A person, B person and C person. A, B, C. At a time simultaneously. Okay na? So A will succeed 4 times out of 5 attempts. 5 attempts. And A 5 times shoot chese 4 times succeed avutundanta. 4 times succeed avutunda. And given probability of A is, given probability of A, P of A is equals to 4 to succeed 4 times out of 5 attempts, and 4 by 5. And P of B is equals to, what is the chance of B? Chance of B to shoot the balloon is 3 out of 4. And 4 times shoot just 3 times succeed avochunta. Meaning entante, if he attempts 4 times, he will succeed at 3 times. He will succeed 3 times. So P of B is equals to 3 by 4. And that of P of C is equals to 2 out of 3 is equals to 2 by 3. Now find A complement and failure products of probability find JND. A P of A comp, we can write P of A complement is equals to 1 minus P of A. Because we know one condition, P of E complement is equals to 1 minus P of E. 1 minus P of E. So what is P of A? 4 by 5. 1 minus 4 by 5. 5 1s are 5. 5 minus 4 by 5 is equals to 1 by 5. 1 by 5. Next, find P of B complement. P of B complement is equals to 1 minus P of B. 1 minus P of B is equals to 1 minus P of B value 3 by 4. 4 1s are 4. 4 minus 3 1. 1 by 4. P of B complement equals to P of C complement is equals to 1 minus P of C. 1 minus P of C. So is equals to 1 minus, what is the P of C value? 2 by 3. 3 1s are 3. 3 1 by 3. This is the P of A value, P of A complement. And the success avadanki, failure avadanki. Success, failure, success, failure. Okay na? What do I have to find? Find the probability that at least 2 of them hit the top balloon. At least, well, 3 out of 3 persons lo, at least 2 persons balloon hit jalanta. Balloon hit jalanta. And required probability equals to, therefore, required probability equals to, I am taking, see this. Required probability equals to, required probability is equals to, at least 2 of them hit the balloon. And first time we have to hit the balloon. This is failure. At least 2 hit the balloon. Here, first time A and B are succeed hitting the balloon. And C will failure. So that is P of A complement intersection B complement intersection C complement. Complement means failure. Here, A and B are hitting the balloon. A and B are hitting the balloon. And C fails to hit the balloon. C complement and C fail out. Next, take B as failure. P of A complement intersection, A intersection B complement intersection C. Intersection C plus last next attempt. Ikkada A and C are hitting the balloon. B will failure. Next, take A complement. P of A complement intersection B intersection C plus last. So at a time 3 members kuda hit avochu and at least 2 hit avali definitely ante 3 members hit ayyanu no problem manaki and P of A intersection B intersection C. P of A intersection B intersection C. Now we had to find this value. P of A intersection B intersection C complement plus P of A intersection B complement intersection C plus P of A complement intersection B complement B intersection C plus P of A intersection B intersection C. So how can this value? Because given 3 events are independent events and every success where one depend over the two. So we can write this as P of A by using independent event definition. P of B into P of C complement plus P of A into P of B complement into P of C
into P of C plus this one P of A complement into P of B into P of C plus P of A into P of B into P of C. Because given events are independent events. Independent events. Now substitute values. P of what is the P of A value? P of A is equals 4 by 5 into P of B value 3 by 4 into P of C complement value 1 by 3 P of C complement plus P of A value 4 by 5 P of B complement value 1 by 4 P of C value 2 by 3 2 by 3 plus next one this product P of A complement here see this 1 by 5 next P of B value 3 by 4 into P of C value 2 by 3 2 by 3 last P of A value 4 by 5 P of B value 3 by 4 P of C value 2 by 3 2 by 3 now what is the LCM 5 4s are 20 23 60 60 every for every product we have 60 so 60 the take 60 as LCM 4 3s are 12 12 1s are 12 12 by 60 12 by 60 plus 4 2s are 8 8 by 60 plus 3 2s are 6 6 by 60 next 4 3 are 12 12 2s are 24 24 by 60 is equals to so what is the 12 plus 8 20 20 plus 30 50 50 by 60 50 by 60 0 0 cancel what is the probability 5 by 6 therefore probability of at least two of them hit the balloon is 5 by 6 therefore probability that correct therefore what is the required probability 5 by 6